మనసులకి చూచూలాలి చూ. కృష్ణ, ఈ బిడ్డ నీ సొంత బిడ్డ కాదు కదమ్మా. ఎంత సొంత బిడ్డలా చూసుకున్నా పరాయి బిడ్డ పరాయి బిడ్డే. మహేశ్వరి గారు వారసుడు పుడతాడని తీర్థయాత్రలన్నీ చేసొచ్చారు. మీరెన్ని గుళ్ళు గోపురాలు తిరిగొచ్చినా నీ కోడలు కృష్ణ కడుపు పండకుండా పోయింది పాపం. దురదృష్టం కాకపోతే రెండోసారి కూడా నువ్వు తండ్రి కాలేకపోయావు కదా పాపం. నీ కోడలి కడుపు పండుతుంది, పుట్టే బిడ్డ మహర్జాతకురాలవుతుంది అనుకున్నాం. ఆ బిడ్డ వల్ల మా ఊరికి మంచి జరుగుతుంది అనుకున్నాం. చివరికి ఏదీ లేకుండా పోయింది. నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది, నువ్వు తల్లి అవ్వగానే నీ బిడ్డ చనిపోయింది. అసలు మీ వంశానికి ఏదో పెద్ద దోషం ఉంది. వదిన గారు, కృష్ణకి దోషం ఉందని మేమంటే మీరందరూ నా మీద నా కూతురు మీద అంతెత్తున లేచి మరీ మమ్మల్ని తిట్టిపోసారే. మరిప్పుడు ఊరి వాళ్ళందరూ అదే మాట అంటున్నారు. మరిప్పుడేమంటారు వదిన? జరిగిన నిజమేంటో ఎవ్వరికీ చెప్పకుండా అందరి చేత మీరు మాటలు పడేలా చేస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. కృష్ణ తల్లే కృష్ణ కడుపున పుడుతుందని ఎవరు స్వామీజీ చెప్తే విన్నాం. తనకి పుట్టిన వాళ్ళమ్మనే కృష్ణ కాపాడుకోలేకపోయిందంటే కృష్ణకున్న దోషం వల్ల మా ఊరికి ఏమవుతుందోనని భయం. ఇంకా ఆపండి. మంచి చెడ్డ ఆలోచించకుండా ఎవరిష్టానికి వాళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ అనుకుంటున్నట్టు కృష్ణది దోషం కాదు, త్యాగం. ఆ విషయం తెలుసా మీకు? మీరందరూ అనుకుంటున్నట్టు ఏమీ లేదు. జరిగిన దాంట్లో కృష్ణ తప్పు కూడా ఏమీ లేదు. జరిగిన నిజమేంటో తెలిస్తే మీరందరూ కృష్ణ కాళ్ళ మీద పడి క్షమా. నన్ను చెప్పనివ్వు కృష్ణ. వాళ్ళేదో అన్నారని మీరు అన్న వాళ్ళకి నిజమేంటో తెలియాలి కదా. ఇప్పటికీ ఏం తెలియనక్కర్లేదు. ఓసారి మీరిలా రండి ప్లీజ్ డాక్టర్, రండి. డాక్టర్, జరిగిందేంటన్నది దయచేసి ఇప్పటికీ చెప్పొద్దు డాక్టర్. నిజం చెప్పకుండా నీ జీవితాంతం ఇలా అందరి చేత మాటలు పడుతూ నిందలు మొయ్యాలనుకుంటున్నావా? నిందల కన్నా